ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ శరీరానికి నీళ్ళు ఎందుకు అవసరం, ఎంత అవసరం. చాలామంది ఒక్కొక్కరు ఏమంటారంటే ఒక 6 లీటర్లు కొట్టే 6 లీటర్లు తాగాలండి రోజుకంటారు. ఇంకొకరు ఏమంటారంటే నీళ్ళు ఎక్కువ తాగితే పోతారు అని చెప్తుంటారు. ఏమైనా సరే ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి పాటు లేకుండా ఎవరమంటే వాళ్ళు ఏదో అరటిదని కొట్టేయండి అని చెప్పేసి తాగేస్తే ఏమవుతుందండి, గడగడ గడగడగడగడ తడుతాం, బడబడబడబడండి బాత్రూంలోకి వెళ్ళి పోసేయాలి. మళ్ళీ బడబడబడంటే బాటిల్ కొడితే మళ్ళా వాష్రూమ్కి వెళ్ళి అది క్లీన్ చేసుకోవాలి. ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్, మర్చిపోకండి. ఎంత తాగితే అన్నీ బయటకు పోవాల్సిందే. అయితే ఎందుకు ఏంటనేది తెలిస్తే మన నీళ్ళు ఎందుకు తాగాలి. అస్సలు తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దానివల్ల బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, శరీరంలో రకరకాల జబ్బులకి కారణం ఏంటంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ సరిగ్గా లేకపోవడం. ఇక రెండోది ఏంటంటే బడబడబడబడబడి తాగేసే వాళ్ళు కొంతమంది విపరీతంగా మంచినీళ్ళు తాగడం వల్ల ఏంటంటే కిడ్నీస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అండ్ ఆల్సో తెలియకుండానే అవసరాన్ని మించి మనలో ఉన్న ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో అవి కూడా డ్రైనేట్ అయిపోతాయి. కాబట్టి సైంటిఫిక్గా ముందు నీరు ఎందుకు అవసరమో చూద్దాం. శరీరం మొత్తం మీద బాడీలో 2% వాటర్ కానీ తగ్గిందంటే సింపుల్ a² + b² + 2ab + b² అన్నది కూడా మర్చిపోతాం. చాలా బేసిక్ మ్యాథ్స్ కూడా మర్చిపోతాం. అందుకే చాలామంది పిల్లలు ఎగ్జామ్స్లో కనీసం మినిమం మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళరు, లేకపోతే తాగకుండా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల కంటే మంచినీళ్ళు బాడీలో తక్కువైపోవడం వల్ల చాలా చాలా బాగా వచ్చిన టాపిక్స్ కూడా అక్కడ సరిగ్గా చేయక కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్యూజ్ కొట్టేసి వేలల్లో ర్యాంకుల్లో వెనకబడిపోతుంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా వెనకబడతారు. సో జస్ట్ 2% బాడీలో వాటర్ తగ్గిన వెంటనే బేసిక్ మ్యాథ్స్, బేసిక్ లాజిక్, బేసిక్ రీజనింగ్ కూడా మర్చిపోతారు. కోర్టుల్లో కూడా భయపడి టెన్షన్ పడి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఒకటి చెప్పాలనుకుని వెళ్తారు, ఒకటి చెప్తుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. టెన్షన్ తోటి చాలామంది తాగరు, టెన్షన్ తోటి చాలామంది భయపడిపోయి వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. మంచినీళ్ళు తాగితే యూరినల్స్ కలవాల్సి వస్తుందని భయపడి కొంతమంది లేడీస్, మగాళ్ళు అయితే చెట్టెలని పొట్టని పావనం చేసేస్తారు. లేడీస్కి అవకాశం లేదు కాబట్టి మంచినీళ్ళు తాగితే యూరినల్స్ కలితే అక్కడ ఫెసిలిటీస్ ఉండబోయమని భయపడి తక్కువ తక్కువ తాగుతారు. ఆ తక్కువ తక్కువ తాగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే లిక్విడ్లో బాగా హై డెన్సిటీగా మారిపోతుంటుంది, చిక్కబడిపోతుంది. చిక్కబడ్డ వాటిలో క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతాయి. ఈ కాల్షియం లాంటివి, సోడియం లాంటివి ఏవైతే ఉన్నాయో క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ ఏంటంటే యూరిన్ నుంచి వచ్చే దాని నుంచి చీల్చుకుంటూ వస్తే అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది, అండ్ ఆల్సో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, వైరస్ ఫామ్ అవుతుంది. అందుకే లేడీస్కి వైట్ డిశ్చార్జ్లు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ, పొత్తు కొడిపోయి నడుము నొప్పి వస్తుంది, అడప దడప జ్వరాలు కూడా వచ్చేస్తుంటాయి. సో నీళ్లు తక్కువ తాగడం వల్ల లేడీస్కి వచ్చే సమస్య అండి ఇది. కాబట్టి షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ఇంటేక్ ఆఫ్ వాటర్. ఎందుకు ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోనంటే శరీరం మొత్తంలో, మొత్తం ప్రపంచ సృష్టి మొత్తం, మన భూమి అంతా కూడా 3 అంతులు నీళ్ళే, 1 వంతు భూభాగం. ఇక్కడ కూడా శరీరంలో 3 అంతులు మనకి వాటర్ రిలేటెడ్ ఉంటుంది. ఎలా ఉంటుందో ఒక్కొక్కటి మనం చూద్దాం, ఫొటోస్ తోట సార్ చూసుకుందాం. నెంబర్ 1 వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్లో బ్రెయిన్లో ఎంత ఉంటుందంటే 85% వాటర్ ఉంటుందండి. ఇట్ మీన్స్ 85% ఆఫ్ వాటర్ అంటే ఇలా కనిపించే ఈ మన మెదడు ఏదైతే ఉందో అదేమి విపరీతమైన సాలిడ్లాగా ఉండదు, అలా లిక్విడ్లాగా ఉండదు, సెమీ లిక్విడ్ లాగా సెమీ సాలిడ్లో ఉంటుంది, మెత్తగా. అంటే ఏంటి, మెత్తగా ఉందంటే వాటర్ ఉందన్నట్టే. సో 85% నీళ్ళు దేనికి కావాలండి, బ్రెయిన్కి కావాలి. బ్రెయిన్ ఎప్పుడు బాగా పనిచేయాలంటే నీళ్ళు బాగా తాగాలి. నీళ్ళు తాగకపోతే ఏమవుతుందండి, నీళ్ళు తాగకపోతే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా బ్రెయిన్, ఇందాక చెప్పాను మ్యాథ్స్ కానీ మెమరీలు కానీ కాన్సన్ట్రేషన్లు కానీ కన్ఫ్యూజన్ రిలేటెడ్వన్నీ కూడా వస్తాయి. అండ్ ఆల్సో విపరీతమైన ఒకదానికి సంబంధం లేని ఆలోచనలు కానీ మరొకటి కానీ వస్తాయి. కాబట్టి యూ నీడ్ 85% ఆఫ్ ద వాటర్ ఫర్ బ్రెయిన్.
అంచేతే కాగ్నిటివ్ ఫంక్షన్స్ బాగుండాలంటే ఏం చేయాలండి, కంపల్సరిగా ఆలోచన విధానం బాగుండాలంటే, ఆలోచన బాగా రావాలంటే అడపదడప నీళ్లు తాగాలి. ఇంకా తర్వాత చాలా 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 అందరికీ అవసరం ఉందండి, రక్తం ఉడికిపోతుందంటారు. ఆ ఉడికిపోయే రక్తం నుండి ఏంటండి, రక్తం అనేది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, లేదంటే లిక్విడ్ ఎక్కువ ఉంటుంది, లేదంటే పలుచగా ఉంటుంది, మొరటి ఉంటుంది, వేడెక్తుంది, పడుతుంది అని ఇటువంటి ఆలోచనతో ఉన్న మనకి అసలు రక్తంలో ఉన్నదండి. రక్తం అనేది లిక్విడ్ అండి, అది లిక్విడ్ అంటే ఆటోమేటిక్గా దాంట్లో నీళ్ళు ఉండాలి, అది సాలిడ్ కాదు, లిక్విడ్ అది కాదుంటే. అయితే బ్రెయిన్కి 85% నీళ్ళు కావాల్సి వస్తే రక్తంలో ఉండేదంతా అంటే 83% నీళ్ళు. కాబట్టి రక్తానికి నీళ్ళు ఎన్ని కావాలండి, 83% నీళ్ళు కావాలి. మీరు వెనకాల ఉన్న ఫోటోని చూడండి, ఆ ఫోటోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. తర్వాత కండరాలండి, ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో ఈ మజిల్లో టిష్యూలు ఉంటాయి, ఇలా చూడండి నొక్కుంటే కదులుతుంది మెత్త మెత్తగా ఉంది, అదే బోన్ గట్టిగా ఉంటుంది, ఇట్స్ సాలిడ్, దాంట్లో వాటర్ ఉండడం అవకాశాలు చాలా తక్కువ. ఇలా మెత్తగా కదులుతుంది అంటే ఏంటి, టిష్యూల్లో వాటర్ ఉంది అని అర్థం. ఈ టిష్యూలు కానీ మజిల్స్ కానీ లేదంటే ఇవన్నీ బాగా పనిచేయాలంటే యు నీడ్ వాటర్. కండరాల్లో మర్చిపోకండి, బ్రెయిన్ ఎక్కువ, తర్వాత రక్తంలో ఎక్కువ, తర్వాత కండరాల్లో ఎక్కువ. కండరాల్లో ఎక్కువ అంటే ఏంటి అర్థం, అలా అని చెప్పేసి కండరాల్లో నీళ్లు కాదు కదండి, రక్తంలోకి ఏమీ ప్రవహించదు కదండి. అంచేత దీంట్లో ఎంత ఉంటుంది అంటే 75% నీళ్ళు ఉంటుంది. 75% మనకి ఏం వాళ్ళకి ఏమవుతుందంటే 75% నీళ్లు అవసరం కండరాలకి, 75% నీళ్ళు అవసరం కండరాల్లోని టిష్యూలకి. రెండోది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ల సెల్. కొన్ని సెల్లలు కలిపితే టిష్యూ అండి, కొన్ని టిష్యూలు కలిపితే మజిల్ అండి, కొన్ని ఒక మజిల్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ కలిపితే ఒక బాడీ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని, రెస్పిరేటరీ సిస్టమ్ అండి, డైజెస్టివ్ సిస్టమ్స్, ద కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ మనిషి, దీనే సిస్టమ్స్ థింకింగ్ అని కూడా అంటాం. అంచేత హోలిస్టిక్గా ఆలోచించాలి. ఆరోగ్యం అంటే జలుబవుతుందని ముక్కుగా అని దురద అవుతుందని ఒక చట్టని కాకుండా హోలిస్టిక్గా ఆలోచిస్తే సక్సెస్ అని వస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటిలో ఎప్పుడు కూడా ఈ సెల్స్ అనేవి నీటిలో అలాగ చక్కగా మునిగి తేలుతూ ఉంటాయి అన్నమాట, నిండా మునిగిపోయి ఉంటాయి నీటిలో. ఇట్స్ 70% వాటర్ ఈ సెల్స్కి అవసరం అవుతాయి. అండ్ ఆల్సో ఎందుకు ఈ నీరు అవసరం అంటే వీటిలో ఈ పర్పస్ అని ఇంకెందుకు పర్పస్ ఉంటుందా చూడండి, మనం తిన్న ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ కెమికల్ రియాక్షన్స్ అయితేనే ఎనర్జీగా మారుతుందండి. సో కెమికల్ రియాక్షన్స్ కోసం నీరు అవసరము. నీరు ఫుడ్ కలిపి కెమికల్ రియాక్షన్స్ అయ్యి ఒక ఫ్యాక్టరీ కర్మాగారం లాంటిది వాడి అంటే అక్కడ రియాక్షన్స్ అయ్యాక మనకు ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అండ్ ఆల్సో టెంపరేచర్ కంట్రోల్, ఎప్పుడు కూడా మీరు జ్వరం వచ్చినప్పుడు మరొకటి వచ్చిన నోట్లో థర్మోమీటర్ పెట్టుకు చెక్ చేస్తుంటారు, 98.4 ఉంటే అది నార్మల్ టెంపరేచర్ అంటాం. నిరంతరం కూడా చలి వేసినప్పుడు ఎలా ఉండేటట్టు చేసి, వేసవికాలంలో ఎలా చేసుకుని చెమట్లు పట్టేటట్టు చేసి, ఆ చెమట్లు పట్టిట్ చేయడం వల్ల ఏంటంటే థెర్మోస్టాట్ లాగా ఏసీ లాగా బాడీకి నీరంతా చెమట్ల రూపంలో పెట్టేసి ఏమవుతుందో అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద బాడీ, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ టెంపరేచర్ అయితే తగ్గిస్తుంది, తక్కువ టెంపరేచర్ అయితే దగ్గరికి వచ్చినట్టు చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ యూస్ఫుల్ ఫర్ మనిషి బతుకుండడానికి టెంపరేచర్ కంట్రోల్ చాలా అవసరం, అది నీరు వల్ల ఆ పని జరుగుతుంది. అండ్ ఆల్సో లూబ్రికేషన్ అండి, ఇంకా మాట్లాడుతున్న చూడ పొడిపొడిగా అయిపోతుంది, పొడిపొడిగా అవ్వకుండా వచ్చేసి నీళ్లు కళ్ళుకి ఇలా వెళ్ళి ఇలా అన్నప్పుడు ఒకసారి బ్లింక్ చేసినప్పుడు ఒక వాటర్ పొరొచ్చి పోతుంటుంది. అండ్ ఆల్సో ఇలా ఇలా కానీ ఇలా అంటున్నాం, ఇక్కడ లూబ్రికేషన్ కావాలి, శరీరం అంతా లూబ్రికేషన్ కావాలి. శరీరంలో ప్రతి అవయవం కూడా వర్క్ చేయాలంటే ఒక సైకిల్కి ఆయిల్ లేకుంటే గ్రీజ్ ఎలా పెడతాం, మోటార్ వెహికల్స్కి కార్లకి గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఉంటే ఎలా మూమెంట్ వస్తుందో అలాగే ఇది ఇక్కడ కూడా లూబ్రికేషన్ ఉంటేనే మూమెంట్ వస్తుంది. లూబ్రికేషన్ లేదనుకోండి ఇవి అరిగిపోతున్నట్టు చూడసారా జాయింట్స్ అరిగిపోయినాయి అంటారు. ఇవి అరిగిపోవడం వల్ల మధ్యలో 10mm 8mm ఇలా గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో కానీ ఈ లూబ్రికేషన్ ఉన్నప్పుడు పెయిన్ రాదు. లేదంటే ఒక వయసు వచ్చాక చాలామందికి కీళ్ళనొప్పులు ఒళ్ళనొప్పులు రావడానికి కారణం అదే. శరీరంలోని అన్ని భాగాలు చక్కగా రన్ అవ్వాలంటే లూబ్రికేషన్ కావాలి, ఆ లూబ్రికేషన్ వాటర్ ద్వారా వస్తుంది. అండ్ ఆల్సో శరీరంలో రకరకాల జబ్బులకు కారణం సూక్ష్మ క్రిములు మనం పేల్చడం అండి, వీటి వల్ల రకరకాల జబ్బులు వస్తుంటాయి, రకరకాల కష్టాలు వస్తుంటాయి.
వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసే ఏకైక పదార్థం ఏంటంటే వాటర్ అన్నమాట. ఈ మైక్రోబ్స్ నుంచి వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడం వల్ల శరీరంలో వచ్చే అన్ని సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. శరీరానికి జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేసే ఏకైక ఇది. అంటే అసలు తిన్నది అరగాలంటే యు నీడ్ వాటర్. తిన్నది అరగాలంటే ఏం కావాలండి? మంచి నీళ్లు కావాలి. అంటే ఇది మిక్సర్ కమ్ గ్రైండరు, లోపల ఫుడ్ వేసాం. ఫుడ్ వేసిన తర్వాత మిక్సర్ కమ్ గ్రైండర్లో పిండి వేసిన తర్వాత నీళ్ళు వేసి స్విచ్ నొప్పుతాం కదండి, అలాగే కడుపులో ఫుడ్ వేసాం. ఫుడ్ వేసాక ఏం చేద్దాం? తిన్నది అరగాలంటే ఏం చేయాలంటే మంచినీళ్ళు తాగాలి. అప్పుడు డైజెషన్ ఫ్రీగా అవుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, యూరిన్ ద్వారా బయట పోతుంది. అప్పుడు నువ్వు చుక్కుబుక్కు చుక్కుబుక్కు రైలు అంటూ నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. నువ్వు చాలా హెల్తీగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. మనం తిన్నది అరిగినప్పుడే కదా మాకు ఎనర్జీ వస్తుంది. చాలామంది వీక్నెస్ ఉన్నీర్స్ ఉన్నస్తత్వం ఉంటాయి. ఎందుకు? సరైన డైజెషన్ లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. ముక్కుతూ మూలు తడుతుంటారు లెటర్కి. ఎందుకు? సరైన డైజెషన్ లేకపోతే ముక్కుతూ మూలు తడుతావు. మూలసంఖ్య వస్తుంది. ఎందుకు? సరైన డైజెషన్ లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది, మలబద్ధకం. ఒళ్ళు బద్ధకం ఉన్న వాళ్ళందరికీ మలబద్ధకం వస్తుంది. మలబద్ధం ఉన్న వాళ్ళందరికీ ఫిషర్స్ వస్తాయి, ఫిస్టులాస్ వస్తాయి, హెమరాయిడ్స్ అంటే మూలసంఖ్య వస్తుంది. అండ్ ఆల్సో నర్వ్ కండక్షన్ అండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న బ్రెయిన్ నుంచి నాకు నోటమికి మాట రావాలి. బ్రెయిన్ నుంచి కిందకి, కింద నుంచి పైకి కంటిన్యూస్గా ఈ మెసేజ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి వెళ్తాయి. ఒక పక్కన యాక్సన్, ఒక పక్కన డాండ్రాయిడ్ అని రెండు ఉంటాయి. రెండింటి మధ్య ఫామ్ అయ్యే సినాప్స్ ఉంటుంది. ఒకటి ఆలోచిస్తుంటే ఒకటి వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఒక స్కిజోఫ్రెనియా పేషెంటో, డిప్రెషన్ పేషెంటో ఆలోచన సంబంధం లేకుండా అయిపోతుంటుంది. సరైన పద్ధతిలో ఆలోచన లేని వాళ్ళుకి ప్రాబ్లం ఏంటంటే నర్వ్ కండక్షన్ సరిగా లేకపోవడం. మంచినీళ్ళు సరిగ్గా తాగితే నర్వ్ కండక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలంటే మంచినీళ్ళు ఎదుర్కోవాలి. ఏంటి ఉపయోగాలు దీనివల్ల? ఒకటి, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. హార్ట్ అటాక్ రాకుండా కాపాడేది, హార్ట్ రిస్క్ లేకుండా చేసేది మంచినీళ్ళు అండి. అండ్ రెడ్యూసెస్ ఫెటిగ్. అంటే ఏంటి? మనం విపరీతంగా అలసిపోతుంటాం, అలసిపోయే భావం నుంచి ఈ ఫెటిగ్ లేకుండా చేసేది వాటర్ అండి. నీరం నీరసం నిస్సత్తు ఉన్నవాళ్ళు తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, సరైన మంచినీళ్ళు తాగితే చాలా రిలాక్స్గా ఉంటారు. బాడీని క్లెన్సెస్ ద బాడీ. శరీరంలోని బాడీని చెమట రూపంలోని, ముక్కులో ద్రవాల రూపంలోని, కంటిలో ద్రవాల రూపంలోని, శరీరంలో రూపంలోని, బాడీలో లోపల తాగినవి రకరకాల చెడు పదార్థాలు ఉంటాయి. అది లెట్రిన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటపోవడానికి, చెమట ద్వారా బయటపోవడానికి, ముక్కు ద్వారా బయటపడే, ఉమ్ము ద్వారా బయటపడే, కళ్ళు ద్వారా, బాడీలో ఎన్ని రకాలకి వీలైతే అన్ని రకాలుగా నీరు వెళ్ళి క్లీన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద మెంటల్ అలర్ట్నెస్ అండ్ కండిషన్. మెంటల్గా అలర్ట్గా ఉండాలంటే పరీక్షలో బాగా మార్కులు రావాలన్నా, ఇంటర్వ్యూలో బాగా ఫేస్ చేయాలనుకున్నా, అందరితో కలివిడిగా ఉండాలనుకున్నా మెంటల్ అలర్ట్గా ఉండాలి, ఫోకస్ బాగుండాలి. తక్కువని ఏది స్పాంటనిటీతో గుర్తుగాలి. దానికి ద ఓన్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాటర్. అండ్ ఆల్సో రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనుకుంటున్నారండి? నీళ్లు తక్కువ తాగడం వల్ల ఫామ్ అవుతున్నాయి. నీళ్ళు ఇన్నిన్ని తాగితే కిడ్నీలో ఎందుకు స్టోన్స్ రావు? కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఈ మధ్యకాలంలో ఎంతోమంది కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి, కిడ్నీలకు సర్జరీలు చేయించుకుంటున్నారు, కిడ్నీలకి కారణం బోల్డెన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో గాల్ స్టోన్స్ కూడా ఫామ్ కాకుండా వాటర్ మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే మనం చేయవలసింది ఏంటంటే యు షుడ్ పార్టిసిపేట్ ద ఆల్ ఈవెంట్స్ ఇన్ విత్ అలాంగ్ విత్ వాటర్ అనమాట. మీరు అన్ని రూల్స్ పాటించాలి. వాటర్ తోటే లింక్ అయిన మన జీవితం. సృష్టి మొత్తం మీద మూడొంతులు వాటరే, భూమి మొత్తం మీద మూడొంతులు వాటరే, బాడీలో కూడా మూడొంతులు వాటరే. కాబట్టి వాటర్ రిలేటెడ్ ఇది చూసుకోవాలి. నెంబర్ టూ, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్? ఒకడు అంటాడు 6 లీటర్లు కొట్టమంటాడు, ఇంకొకడు అంటాడు కొంచెం నీళ్ళు తాగమంటాడు. పచ్చిపక్కడు 6 లీటర్లు తాగమంటే గడగడబడ తాగి బడబడబడి యూరినల్స్కి వెళ్ళడమే. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే నువ్వు తెలియకుండానే రిస్క్లో పడతావు, కిడ్నీస్ ఓవర్ ఎగ్జాస్ట్ అవుతాయి. అలా అస్సలు నీళ్ళు తాగకపోతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, నీ బాడీలోని ఆల్ ఫంక్షన్స్ సరిగ్గా కావు. మరి ఏం చేయాలి? బాడీ వెయిట్ ఎంత ఉందో చూసుకుని పర్ కిలో 50 ml తాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 kilos బరువు అంటే 60 × 50 3 liters వాటర్ ఆర్ జ్యూసెస్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ అన్నీ కలిపండి. ఓన్లీ వాటర్ అని కాదు ఇక్కడ, అన్నీ కలిపి 3 liters ఉండాలి.
ఒకటి 70 కిలోస్ ఉంటే ఏం చేయాలి, 3 లీటర్ 3.5 లీటర్స్ తాగాలి. ఒకటికి డైజెషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉందనుకోండి, వాడు దాకా చెక్కండి ఎక్కువ 3-4 లీటర్లు 5 లీటర్లు 6 లీటర్లు తాగొచ్చు. కాన్స్టిపేషన్ మలబద్ధం లేకుండా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే, నువ్వు కిలోకి 50 ml చొప్పున తీసుకోవాలి. 50 కిలోలు ఉన్న వాళ్ళకి 80 కిలోలు ఉన్న వాళ్ళకి ఒకేలాగా నీరు కుదరదు. 40 కిలోలు ఉన్న వాళ్ళు 2 లీటర్లు తాగితే సరిపోతుంది. 80 కిలోలు ఉన్న వాళ్ళు 4 లీటర్లు తాగాలి. 100 కిలోలు ఉన్న వాళ్ళు 5 లీటర్ తాగాలి. అంటే కిలోకి 50 ml చొప్పున తాగాలి. తక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, బాడీలో ఏ పని జరగదు, మన బతుకం కాన్స్టిపేషన్ వస్తుంది. ఎక్కువ విపరీతంగా తాగితే బాత్రూంలో సంసారాలు చేయాలి, బాత్రూంలో పనులు చేసుకొని బాత్రూంలో ఆఫీస్ని ఓపెన్ చేసుకోవాలి, వర్కింగ్ కండిషన్స్ అన్నీ కూడా. అలా అని చెప్పేసి ఎక్కువ తాగితే కిడ్నీలు కూడా అడ్జస్ట్ అవుతాయి, ఎంత అవసరం అంత తాగాలి. ఒకేసారి గడగడగడ తాగితే యూరినల్స్కి వెళ్ళే ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంచెం 24 అవర్స్ తాగడం, రాత్రి పడుకునేటప్పుడు కాదు నా ఉద్దేశం, పగలంతా కూడా కొంచెం ఎప్పుడు మన పక్కన బాటిల్ పెట్టుకుని కొంచెం తాగితే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇంకొక ప్రోగ్రాంలో కెఫీన్ గురించి చెప్పుకుందాం. మీ అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని, మీ లైఫ్లో వచ్చే కష్టాలన్నింటినీ కూడా మీరే పరిష్కరించుకోవాలని ఆశిస్తూ, మీ క్రాంతి గారు నమస్తే.